విజయనగరం జిల్లా బొబ్బిలి సెప్టెంబర్ 20, 2022 నాటికి 6,16,363 ఉద్యోగాలు భర్తీ. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 సెప్టెంబర్ 20 నాటికి 6,16,363 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు బొబ్బిలి శాసనసభ్యులు సమ్మంకి వెంకట చెన్నాపల్లనాయుడు మీడియాతో అన్నారు. బొబ్బిలి క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలను భర్తీ చేయలేదంటూ కొంతమంది అవాస్తవాలు మాట్లాడుతున్నారని, సెప్టెంబర్ 20, 2022 నాటికి 6,16,363 ఉద్యోగాలను వివిధ పద్ధతులలో అర్హులకు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ముందస్తు ఎన్నికలు లేవని తెలియజేశారు. 2024లో తాను బొబ్బిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, అత్యధిక మెజారిటీతో గెలుస్తానని, ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. ఒకవేళ వైసీపీ అధిష్టానం వేరే వారికి టికెట్ ఇచ్చినా తాను వారి గెలుపు కోసం కష్టపడతానని ప్రకటించారు. 175 సీట్లు గెలుపు లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. 21 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగితే 17 వైసీపీ గెలుచుకుందని, 4 టీడీపీ గెలుచుకుందని ఈ విషయాన్ని మర్చిపోయి కొంతమంది తెదేపీ నేతలు హడావిడి చేస్తున్నారని అన్నారు. వైసీపీ రాష్ట్రంలో బలంగా ఉందని అన్నారు. ఉపాధ్యాయులు, నిరుద్యోగ ఉపాధ్యాయులు, వాళ్ళు అనవసరంగా నష్టపోతారు. ఇప్పుడు కానీ డిఎస్సీ పెడితే వాళ్ళకందరికి ఎవరికి రావాలి, ఎందుకంటే ఎవరైతే కరెంట్ ఇయర్లో పాస్ అవుతారో వీళ్ళకే ఎక్కువ సబ్జెక్ట్ ఖర్చు ఉంటుంది కాబట్టి వీళ్ళకి ప్రయాణం వచ్చి పాత వాళ్ళందరూ దెబ్బతింటారు అనేటువంటి ఒక మంచి దూరదృష్టితోని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఘనత, వాళ్ళ సర్టిఫికెట్లు ఎడ్యుకేషన్ అయిపోయి రేపు కొత్త అకాడమీకి స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చి తీరతారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఇక్కడ ఇన్ఛార్జికి తెలియజేస్తాను. ఆయన తెలియజేస్తే ఆమెకు తెలియజేసినట్టే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే తప్పుడు ప్రకటనలు, తప్పుడు మాటలు చెప్తుండేటువంటి మొదటి వ్యక్తి ఎవరి బొబ్బులు అంటే అన్ని అబద్ధాలు చెప్పిన బేబీ నాయన్ కాబట్టి నేను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అలా నాయకుడితో పాటు ఒక సిద్ధాంతం ఉండాలి. ఏదైనా ఒక అబద్ధ ప్రచారాన్ని 10 సార్లు చెప్తే, 10 సార్లు చెప్పినప్పుడు 10 మంది వింటే ఒకసారైనా ఒకడైనా మారడా అనే ఒక గ్లోబల్ ప్రచారం వాళ్ళకి అలవాటు. దానికి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మన బొబ్బుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులందరూ ఎక్కువైపోయినారు, ఎవరికి ఉద్యోగాలు రాలేదు, అంచేత అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారని ఇలాంటి బోకు మాటలన్నీ కూడా ఈ ఇన్ఛార్జ్ చెప్పడం నేను వాట్సాప్లో వినడం జరిగింది. ఈవేళ ఆయనలాగా నేను బోకు మాటలు చెప్పదలుచుకోలేదు. స్టాటిస్టిక్స్తో సహా మీ రాష్ట్ర ప్రజానీకానికి కానీ, లేదా మన జిల్లా వరకు వేస్తే మన జిల్లా ప్రజానీకానికి కానీ తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,16,363 ఉద్యోగాలు జగన్ గారి నాయకత్వంలో ఈ 4 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఉద్యోగాలు. అందులో 6,16,363 ఉద్యోగాలు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులకి ఒక అవకాశం వచ్చింది. ఈ స్టాటిస్టిక్స్ చెప్పడం అంటే సెప్టెంబర్ 22 నాటికి ఈ స్టాటిస్టిక్స్ అయితే ఇందులోనే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ ప్రభుత్వం వచ్చే వరకు